Vijayawada YCP ni sammulanga prakshalana cheyalani YCP adineta YS Jagan nirnayincharu. Ippatike Radhanu samanvayakartaga badhyatala nunchi tappinchi Vishnuku badhyatalu appaginchina Jagan ippudu migilina turpu pachama niyojakavargalapai drushti sarinchinatlu telustondi. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పార్టీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన జగన్ రాబోయే ఎన్నికలకు సంబంధించి గెలుపు ఓటములు ఆధారంగా నియోజకవర్గాల్లో నాయకత్వం మార్పుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా రాధను తప్పించిన జగన్ విజయవాడ తూర్పు లేదా బందర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేది లేదని రాధ తేల్చి చెప్పడంతో విజయవాడ నగరంపై జగన్ దృష్టి సారించారు. నగరంలో పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న జగన్ నాయకత్వం మార్పుతో పాటు పార్టీని గాడిలో పెట్టే దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ కార్యక్రమం ఏంటంటే కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పారు. అది ఈ నెల 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు 50 బూతుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధమైనటువంటి పరిపాలనని తీసుకురాకపోతున్నాం, ఒక నవరత్నాలు అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని, ఎందుకంటే సమాజంలో దాదాపుగా 50-60% మంది సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, పేద ప్రజలు ఉన్నటువంటి వారికి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడాలి అని చెప్పని ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన ద్వారా నవరత్నాలు అని చెప్పని అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని, ఆ కార్యాచరణ ప్రణాళికని ఇంటింటికి గడప గడపకు తీసుకువెళ్లటమే కావాలి జగన్, రావాలి జగన్ అనే నినాదం అని చెప్పని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. నగరంలోని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల గెలుపు ఓటములను ఆధారంగా చేసుకుని నేతలను మారుస్తున్నట్లు వైసీపీ శ్రేణులు అంటున్నారు. సర్వేల ఆధారంగానే సమన్వయకర్తలను మార్పు చేస్తున్న జగన్ రాధకు తూర్పు నియోజకవర్గాన్ని కేటాయించారు. విజయవాడ తూర్పులో ఎలమంచిలి రవిపై ఆశించినంత స్థాయిలో రిపోర్ట్ లేదని, అందుకనే ఆయన స్థానంలో రాధను పోటీలో నిలపాలని జగన్ ఆదేశించారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎలమంచిలి రవి అన్నారు. అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం, దాని మీద వస్తే చేస్తే అనే దాని మీద నేను మాట్లాడను. ఎందుకనంటే వాళ్ళు చేసిన తర్వాత దాని మీద నేనేమన్నా మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడటం మూలంగా దాని మూలాన వచ్చే పరిణామాలు వేరుగా ఉంటాయి. అంటే నేను విమర్శిస్తానని కాదు, ఆయన ఆలోచన ఏంటో నాకు తెలియదు, నా ఆలోచన ఏంటో నాకు తెలియదు, అధిష్టానం ఆలోచన ఏంటో మాకు తెలియదు. దీని ప్రకారం నిర్ణయానికి వచ్చినప్పుడు అయితే మటుకి నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఇవాళ నేను ఇట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాను అని చెప్పాను అనుకోండి, దీంట్లో ఏమవుతుందంటే అడకత్తిలో పోక చక్క నేనవుతా. కాబట్టి నిర్ణయం వాళ్ళు తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి మేము నడవడానికి ముందుకు సిద్ధంగా ఉన్నాం. అటు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రస్తుత ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ను మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ స్థానిక నేతల్లో వెల్లంపల్లిపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలో పోతిన ప్రసాద్ అయితే అందరినీ కలుపుకుని వెళుతున్నారని జగన్ భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా పోతిన ప్రసాద్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. అటు సామాజికంగా ఆర్థికంగా అండదండలు ఉండడంతో పోతిన ప్రసాద్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. సమన్వయకర్తల మార్పుతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల్లో అవకాశం దక్కని నేతలకు పార్టీ అండగా ఉంటుందని బుజ్జగిస్తున్నారు. సమన్వయకర్తల మార్పుపై జగన్ తీసుకునే నిర్ణయాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాల్సి ఉంది.